बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन तेलंगाना स्टेट फर्स्ट ईयर वोकेशनल कोर्सेज लाइव स्टॉक मैनेजमेंट एंड डेयरी टेक्नोलॉजी कोर्स। दिस इज बी राजय्य जेएल इन एलएमएनडीटी गवर्नमेंट जूनियर कॉलेज फॉर बॉयज नागरकर्नूल नारकल डिस्ट्रिक्ट। टुडे वी डिस्कस अबाउट द टॉपिक ऑफ फर्स्ट पेपर रूमिनेंट एनिमल प्रोडक्शन एंड मैनेजमेंट। इन दट पेपर यूनिट थर्ड हाउसिंग ऑफ रूमिनेंट्स। फर्स्ट पेपर रूमिनेंट एनिमल प्रोडक्शन एंड मैनेजमेंट లోని మూడవ యూనిట్ హౌజింగ్ ఆఫ్ రూమినెంట్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ యూనిట్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ లైవ్ స్టాక్ ఫార్మ్ సిస్టమ్ ఆఫ్ హౌసింగ్ ఫర్ క్యాటిల్ లూజ్ హౌస్ సిస్టమ్ కన్వెన్షనల్ డైరీ బార్న్ థర్డ్ వన్ వేరియస్ బిల్డింగ్ రిక్వైర్డ్ ఫర్ డైరీ ఫార్మ్. ఇక్కడ మూడో యూనిట్లో ప్రధానమైన అంశాలు పరిశీలించినట్లయితే ముందుగా లైవ్ స్టాక్ ఫామ్ నిర్మాణం కొరకు స్థలం లేదా ప్రదేశాన్ని ఎన్నుకుంటా. రెండవది పాడి పశువుల షెడ్ యొక్క పద్ధతులు వీటిలో లూజ్ హౌస్ సిస్టమ్ మరియు కన్వెన్షనల్ డైరీ బార్న్ గురించి. మరి మూడవది డైరీ ఫామ్ నిర్మాణాలు ఉపయోగించే వివిధ రకాల బిల్డింగ్ల గురించి ఈ యూనిట్లో మనం క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఏ గుడ్ హౌసింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొటెక్ట్ ద లైవ్ స్టాక్ ఫామ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్ లైక్ హై అట్మాస్ఫిక్ టెంపరేచర్ రేడియేషన్ సివియర్ కోల్డ్ హై రెయిన్ఫాల్. ప్రొటెక్షన్ ద ఎనిమల్ ఫ్రమ్ ప్రిడేటర్స్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ కంఫర్ట్ టు ద ఎనిమల్స్ ఎఫెక్టివ్ ఫీడింగ్ గుడ్ హెల్త్ ఆఫ్ ఎనిమల్స్ ఆప్టిమమ్ లేబర్ ఎఫిషియన్సీ ఇట్ షుడ్ బి ఎకనామికల్. ఒక మంచి షెడ్ ఉండవలసిన లక్షణాలు చూసినట్లయితే షెడ్ వల్ల ఈ క్రింది బాహ్య వాతావరణం నుండి పశువులను కాపాడగలను. అందులో ఒకటి అధిక వాతావరణ ఉష్ణోగ్రత రేడియేషన్ నుండి అధిక చలి అధిక వర్షపాతము వేటాడే జంతువుల నుండి పశువులను కాపాడట పశువులకు అనువైనమైన విధంగా ఉండుట మంచి పోషక పదార్థాల దానను కలిగి ఉండుట పశువులు మంచి ఆరోగ్యంతో ఉండుట షెడ్డులో పనిచేసినటువంటి కూలీలు సరిపోయినంత ఉండుట షెడ్డు వల్ల పాడి రైతులకు మంచి ఆర్థిక లాభాలు కలిగి ఉండడం. ఇవి ఒక షెడ్డుకు ఉండవలసిన మంచి లక్షణాలు చెప్పవచ్చు. సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ లైవ్ స్టాక్ ఫామ్ టోపోగ్రఫీ సాయిల్ టైప్ ఎక్స్పోజ్ టు ద సన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ విండ్ యాక్సెసిబిలిటీ వాటర్ సప్లై సరౌండింగ్స్ లేబర్ మార్కెటింగ్ ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ ఫామ్ టెడ్ బిల్డింగ్స్. ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ షుడ్ బి కన్సిడర్డ్ బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫామ్ బిల్డింగ్స్. టోపోగ్రఫీ. లైవ్ స్టాక్ ఫామ్ బిల్డింగ్ షుడ్ బి లొకేటెడ్ ఎట్ ద హయ్యర్ ఎలివేషన్ దెన్ ద సరౌండింగ్ గ్రౌండ్ టు ప్రొవైడ్ ఏ గుడ్ స్లోప్ ఆఫ్ రెయిన్ వాటర్ అండ్ డ్రైనేజ్ ఫర్ ద వేస్టెస్ ఆఫ్ లైవ్ స్టాక్ టు అవాయిడ్ ద వాటర్ స్టాగ్నేషన్ అరౌండ్ ద బిల్డింగ్స్. ముఖ్యంగా షెడ్ యొక్క స్థల ఆకృతి చూసినట్లయితే డైరీ ఫామ్ నిర్మించడానికి షెడ్డు చుట్టుపక్కల ప్రాంతం కంటే ఎత్తుగా ఉండాలి. దీనివల్ల వర్షాకాలంలో వర్షపు నీరు డ్రైనేజ్ వాటరు మరి సులభంగా తొలగిపోయేటట్టు అవకాశం లేని వాటర్ ఒకవేళ నీళ్లు నిలువ ఉన్నట్లయితే దుర్వాసంలోనే పశువులు అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాయి. నౌ సాయిల్ టైప్. ఫర్టిల్ సాయిల్ షుడ్ బి అలాటెడ్ ఫర్ ఫర్దర్ కల్టివేషన్. Foundation soil for the as possible should be too dehydrated, desiccated. Such soil is susceptible to considerable swelling during the rainy season and exhibited numerous cracks and fissures. ముఖ్యంగా నేల రకం చూసినట్లయితే సాధారణంగా మట్టి ఇసుక నేలను డైరీ ఫామ్ నిర్మాణానికి ఉపయోగించాలి. దీనివల్ల మనకు సారవంతమైన భూమి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పశుగ్రాసం సులభంగా పెంచవచ్చు. అదేవిధంగా రేగడి నీళ్ళను మనం ఒకవేళ ఉపయోగించినట్లయితే ఇది వర్షాకాలంలో ఎక్కువ నీటిని నిల్వ చేసుకొని ఆ నీళ్ళంతా ఉబ్బినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఎండాకాలం లోపల ఆ నీళ్ళంతా పగుళ్ళకు గురి అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పోజ్ టు ద సన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద విండ్. లైవ్ స్టాక్ ఫామ్ బిల్డింగ్ షుడ్ బి లొకేటెడ్ టు ద మ్యాక్సిమం ఎక్స్పోజ్ టు ద సన్ ఇన్ ద నార్త్ అండ్ మినిమం ఎక్స్పోజ్ టు ద సన్ ఫ్రమ్ ద సౌత్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రివేలింగ్ స్ట్రాంగ్ విండ్ కరెంట్ వెదర్ హాట్ అండ్ కోల్డ్. ద లాంగ్ యాక్సెస్ ఆఫ్ ద
animal shed should be set in the north and south direction to the minimize the heat stress in the hot and humid. ముఖ్యంగా సూర్య రశ్మి మరియు బలమైన గాలి నుంచి షెడ్ను రక్షించే విధానం చూసినట్లయితే డైరీ ఫామ్ సాధ్యమైనంత వరకు ఉత్తర దక్షిణగా దిశగా ఉండేటట్లు నిర్మించుకోవాలి. దీనివల్ల సూర్యరశ్మి సూర్యోదయ సూర్యాస్తమాలలో ధారాళంగా పడుతుంది. మరి అంతేకాకుండా ఈదురు గాలి నుండి వేడి గాలి నుండి చలిగాలి నుండి మరి ఈ పశువులను రక్షించవచ్చు. Now accessibility. Easy accessibility to the buildings is always essential situation of the animal. Shed may be side of the main road preferably as distance of about 100 meters should be maintained. Fifth one, water supply. Abundant supply of fresh and clean soft water should be available at cheap rate. Kinga ee accessibility ante ravana రోడ్డు రవాణా సదుపాయం చూసినట్లయితే సాధారణంగా పశువుల షెడ్ను మెయిన్ రోడ్డుకు దాదాపు 100 మీటర్ల దూరం ఉండేటట్లు నిర్మించుకోవాలి. దీనివల్ల పాల రవాణాకు అనుకూలంగా ఉండును. మరి ఐదు వచ్చింటే వాటర్ సదుపాయం. వాటర్ డైరీ ఫామ్లో అధిక మొత్తంలో శుద్ధమైన స్వచ్ఛమైన త్రాగే నీరును తక్కువ ధరకు వచ్చే విధంగా ఉండవలను. అంతేకాకుండా మరి ఈ నీటి వల్ల పశుగ్రాస పెంపకం కొరకు పశువులు నీళ్లు తాగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీటి సదుపాయం ప్రాంతం నిర్మించుకుంటే పాడి రైతులకు లాభదాయకంగా ఉండును. నెక్స్ట్ సరౌండింగ్స్. ద ఏరియా ఇన్ఫెక్టెడ్ విత్ వైల్డ్ ఎనిమల్స్ షుడ్ బి అవాయిడెడ్. నారో గేట్, హై మ్యాంగర్ క్రాప్స్, లూజ్ హింజ్, స్మూత్ ఫినిష్డ్ ఫ్లోర్ ఇన్ ద ఏరియాస్ వేర్ కౌస్ మూవ్ షుడ్ బి ఎలిమినేటెడ్. లేబర్, honest and hard working labor should be available. Marketing, the livestock buildings should be assured market and reasonable price for the farm producers. ముఖ్యంగా ఇక్కడ సరౌండింగ్ చూసినట్లయితే డైరీ ఫామ్ను ఖచ్చితంగా మనకు చుట్టుపక్కల ఎలాంటి వన్య మృగాలు లేకున్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ నిర్మించుకోవాలి. అంతేకాకుండా షెడ్ యొక్క ఇరుకైన గేటు లేకుండా చూసుకోవాలి. ఆ షెడ్ యొక్క నేల ప్రాంతం గరుకు కానీ పూర్తిగా స్మూత్గా కానీ ఉండరాదు. దీనివల్ల పశువుల కాళ్ళకు గాయాలు అయ్యి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లేబర్స్, డైరీ ఫామ్ షెడ్లు పనిచేసినటువంటి లేబర్స్ అధికంగా ఉండేట్టు చూసుకోవాలి. మరియు వారికి దయాగుణం కలిగినటువంటి లేబర్ను మాత్రమే పని కొరకు ఉపయోగించుకోవాలి. మార్కెటింగ్, డైరీ ఫామ్ నుండి ఉత్పత్తి అయినటువంటి పాలు పాల సంబంధ పదార్థాలను నిత్యం అమ్మడానికి కావలసిన మార్కెటింగ్ అనగా ముఖ్యంగా హోటల్స్ కావచ్చు, స్వీట్ హౌస్ కావచ్చు, బేకరీలు కావచ్చు ఉండేట్టు ప్రాంతాల్లో మనం డైరీ ఫామ్ నిర్మించుకుంటే లాభదాయకంగా ఉండును. నౌ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద లైటింగ్ అండ్ టు ఆపరేట్ చాప్ కట్టర్, ఫీడ్ మిల్ అండ్ అదర్ ఎలక్ట్రికల్ బేస్డ్ ఎక్విప్మెంట్ ఇన్ ద లైవ్ స్టాక్ ఫామ్. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ కూడా ప్రముఖ భూమిక ఉంటుంది డైరీ ఫామ్ నిర్మాణంలో. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ వల్ల నడిచే ప్రస్తుతం మరి ముఖ్యంగా రాత్రి సమయం లోపల లైటింగ్ కొరకు కావచ్చు. మరి ఈ ఆధునిక కాలంలో అన్ని రకాల పనిముట్లన్నీ కూడా విద్యుత్తులో నడుస్తున్నాయి. అనగా ముఖ్యంగా చాప్ కట్టర్ కావచ్చు, ఫీడ్ మిల్ కావచ్చు, నీటి పంపులు కావచ్చు, వీటికి ఉపయోగించిన వీలుగా మనకు ఎలక్ట్రిసిటీ అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫామ్ స్టెడ్ బిల్డింగ్స్. క్యాటిల్ యార్డ్ షుడ్ బి సో కన్స్ట్రక్టెడ్ అండ్ సిచ్యువేటెడ్ ఇన్ రిలేషన్ టు ఫీడ్ స్టోరేజ్ హై స్టాక్స్ సైలో అండ్ మ్యానూర్ పిట్ యాజ్ టు ఎఫెక్ట్ ద మోస్ట్ ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ లేబర్. ఇతర సదుపాయాలు చూసినట్టే పశువుల షెడ్డుకును నిర్మించడానికి దగ్గరగా దానపు గదులను మరియు గడ్డి వాములను మరియు సైలేజ్ గుంతలను పెంటకుప్పలను వేరువేరుగా సముదాయాలకు కలిగి ఉండేట్టు నిర్మించుకోవాలి. దీనివల్ల లేబర్కు ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉండును. సఫిషియెంట్ స్పేస్ ఫర్ కౌ, వెల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫీడ్ మ్యాంగర్ అండ్ రిస్టైనింగ్ ఏరియా కంట్రిబ్యూట్ నాట్ ఓన్లీ టు గ్రేటర్ మిల్క్ ఎల్డ్ ఆఫ్ కౌ అండ్ మేక్ ద వర్క్ ఆఫ్ ది ఆపరేటర్ ఈజియర్ but also minimize to feed expense. The relative
position of the native position of the feed storage should be quite adjacent to the cattle. The noteworthy features of feed storage are given below. Feed storage should be located at hand nearby the center of the cow barn. Milk house should be located almost at the center of the barn. Center crosses allow should be well designed with reference of the feed storage, the stall area and the milk house. ముఖ్యంగా ఇక్కడ ఇతర సదుపాయాలు చూసినట్లయితే సాధారణంగా దాన నిల్వ చేసే గది ఆవుల షెడ్లో దగ్గరగాను మిల్క్ హౌస్ను షెడ్ మధ్య భాగంలో లేబర్స్ ఉండుటకు డైరీ ఫామ్కు దగ్గరగా ఉండేటట్లు వసతి కల్పించాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మనకు ఇలాంటి డైరీ ఫామ్ నిర్మించుకుంటే లాభదాయకంగా చెప్పవచ్చు. నౌ సిస్టమ్ ఆఫ్ హౌజింగ్ ఫర్ క్యాటిల్. ద హౌజింగ్ సిస్టమ్ ఆఫ్ క్యాటిల్ ఆర్ టూ టైప్స్, దట్ ఈజ్ loose housing and conventional barn. Now we are going to loose housing system. In this system, the open paddock is provided with a shelter along one side. The animal can retire under the shelter when it is very hot and cold during the rain. The animals are not secured or tied in the shed. They can move freely in the shelter covered area and open paddock with the enclosed by means of half walls or plain chain linked fences. GI pipe of the convent height depending on the size of the animals. ముఖ్యంగా ఇక్కడ loose housing system చూసినట్లయితే సిస్టమ్ లోపల అంటే హౌసింగ్ సిస్టంలో రెండు రకాలు ఉన్నాయి. అది అందులో ఒకటి లూజ్ హౌస్ సిస్టమ్, రెండవది కన్వెన్షన్ బార్న్. ముందుగా లూజ్ హౌస్ సిస్టమ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ముందుగా లూజ్ హౌస్లో పాలు పిండేటప్పుడు వైద్యం చేసేటప్పుడు మాత్రమే ఈ పశువులను బయటకు తీసి పాలు పిండుతారు. మిగతా సమయాల్లో అంతా కూడా కాంపౌండ్లోనే ఫ్రీగా వదిలేస్తారు. దీన్ని లూజ్ హౌసింగ్ సిస్టమ్ అంటారు. ఈ కాంపౌండ్కు ఒకవైపు ఒక షెల్టర్ ఉంటుంది. పశువులు ఎక్కువ వేడి మరియు చలి వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఈ షెల్టర్లోకి వెళ్తాయి. షెల్టర్లో ఈ అంటే షెడ్లో కట్టి వేయరు, ఫ్రీగా వదిలేస్తారు. పశువుల సంఖ్యను బట్టి మనం కాంపౌండ్ను సగం వరకు ఇటుక గుడలతో లేదా ఫెన్సెస్తో కానీ జీఐ పైపులతో కానీ సగం వరకు నిర్మించుకుంటూ ఉంటారు, కాంపౌండ్ నిర్మించుకుంటారు. మరి కాంపౌండ్లో ఒకవైపు now animals are kept loose except at the time of milking and treatment. A common continuous feed manger is arranged under the shelter. A common continuous water trough is arranged in the paddock. All type of the livestock can be housed under the loose house system. ఇక్కడ కాంపౌండ్లో ఒక పొడవైన దాన తొట్టి ఒకవైపు మరొక వైపును నీటి తొట్టి ఉంటాయి. ఈ పద్ధతులు అన్ని రకాల పశువులు అనగా దూడలు, హీఫర్లు, పాలిచ్చే పశువులు, వట్టిపోయిన పశువులు, గర్భస్థ పశువులు, కోడెలు, ఎద్దులు అన్నీ ఒకే దగ్గర కలిసిమెలిసి ఉంటాయి. నౌ ఫ్లోర్ స్పేస్ రిక్వైర్డ్ ఫర్ ద డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఎనిమల్స్ లూజ్ హౌస్ సిస్టమ్. వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎనిమల్ క్యాటిల్ అండ్ బఫెల్లోస్. ఫ్లోర్ space covered area, floor space open area, maximum number of animal per pen, height of the shed. Cow 3.5 covered area, 7.0 open area, maximum 50 animal kept in the shed. Buffaloes 4.0 covered area, 8.0 open area, maximum 50 animals kept in this shed. Advanced pregnant 12.0 covered area, 12.0 open area, only one animal kept in this shed. Bulls 12.0 open area, 1.1 animal kept in this shed. Heifers 2.0 covered area, 4.0 open area, 30 animal kept in this shed. Heifer young calves 1.0 covered area, 2.0 open area, maximum 30 animals kept in this shed. Now this is the loose house system. Now advantages of the loose house system. It is suitable for housing system for all livestock in the hot and humid climatic condition. Animals cover overcome heat test
బెటర్ బై వాలంటరీ మూవ్మెంట్ అండ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ద రూల్ ఆఫ్ సిస్టమ్. ఇట్ ఈస్ చీపర్ టు కన్స్ట్రక్ట్ అండ్ ఈజియర్ టు ఎక్స్పెండ్. ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఫర్దర్ ఎక్స్పెన్షన్ వితౌట్ చేంజ్. ఈజీ డిటెక్షన్ ఆఫ్ ది ఎనిమల్ ఇన్ హీట్. ఎనిమల్స్ గెట్ ఆప్టిమమ్ ఎక్సైజ్ విత్ విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు బెటర్ హెల్త్ అండ్ ప్రొడక్షన్. 10-15% మోర్ స్టాక్ దెన్ స్టాండర్డ్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఈచ్ లూజ్ హౌస్ వితౌట్ ఎఫెక్టింగ్ పర్ఫార్మెన్స్ ఫర్ షార్టర్ పీరియడ్. క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ పాసిబుల్ అండ్ ద మిల్క్ ఎనిమల్స్ ఆర్ మిల్క్డ్ ఇన్ ద సపరేట్ మిల్క్ షెడ్. ముఖ్యంగా ఈ యొక్క లూజర్స్ లాభాలు చూసినట్టే ఇది ఎక్కువ చలి మరి మంచు ప్రాంతాలకు మరి అనుకూలమైనగా ఉండొచ్చు. ఇది కేవలం ఉష్ణ ప్రాంతాలకు చాలా అనుకూలమైనది. ఈ పద్ధతి వల్ల పశువులు ఉష్ణ ఒత్తిడి నుంచి త్వరగా బయటపడతాయి. షెడ్ నిర్మాణానికి తక్కువ ఖర్చు అవును. చాలా సులభంగా అవసరాలకు అనుగుణంగా షెడ్ పరిమాణం పెంచుకోవచ్చు. మరి పశువులు యద లక్షణాలను సులభంగా గుర్తించవచ్చు. పశువులకు కావలసినటువంటి వ్యాయామం లభిస్తూ ఉంటుంది. తక్కువ సమయంలో 10-15% కొత్త పశువును అకామిడేట్ చేయవచ్చు. పరిశుభ్రమైన పాలను ఉత్పత్తి చేయవచ్చు. నౌ డీమెరిట్స్ ఆఫ్ లూజ్ హౌస్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హౌసింగ్ ఫర్ ఆల్ లైవ్ స్టాక్ ఇన్ ద టెంపరేటర్ హిమాలయ రీజన్ అండ్ వెరీ హై రెయిన్ఫాల్ క్లైమాటిక్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ మోర్ ల్యాండ్ అండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్. ఇండివిజువల్ అటెన్షన్ మే బీ నాట్ బీ పేడ్ ఆన్ ఈచ్ ఎనిమల్. బుసీ అండ్ స్ట్రాంగ్ ఎనిమల్స్ మే నాట్ అలో ద డోసిల్ అండ్ వీక్ ఎనిమల్స్ టు మేక్ ఫర్డర్ అండ్ ఫీడ్ కామన్ మ్యాంగర్. ఇట్ కెన్ బి కంట్రోల్డ్ బై ది ప్రొవైడెడ్ మోర్ ఫీడ్ అండ్ స్పేస్ అండ్ సఫిషియంట్ ఫర్డర్ త్రూ అవుట్ ద డే. నష్టాలు మనం చూసినట్లయితే హిమాలయ ప్రాంతంలో మరియు అధిక వర్షపాత ప్రాంతంలో ఈ పద్ధతి అంత అనుకూలంగా ఉండదు. ఈ పద్ధతి కొరకు ఎక్కువ స్థలం అవసరమగును. ఒక్కొక్క పశువుపై ప్రత్యేక శ్రద్ధ ఉండదు. మరి కోపిష్టి బలమైన పశువులకు సాధు లేదా బక్క చిక్కినటువంటి పశువులను పశుగ్రాసము మరియు దాను తిననివ్వవు. వీటిని అదుపు చేయడం చాలా కష్టంగా ఉండును. దిస్ ఈస్ ద లూజ్ హౌస్ సిస్టమ్. అండ్ కన్వెన్షనల్ బార్న్ స్టాచియన్ బార్న్. ద ఎనిమల్స్ ఆర్ కన్ఫైన్డ్ ఆన్ ప్లాట్ఫామ్ అండ్ సెక్యూర్డ్ ఎట్ ద నెక్ బై నెక్ చైన్స్. ద బార్న్స్ ఆర్ కంప్లీట్లీ రూఫ్డ్ అండ్ ద వాల్స్ ఆర్ ఆల్సో కంప్లీటెడ్ విత్ విండోస్ వెంటిలేటర్ లొకేటెడ్ ఎట్ ద సూటబుల్ ప్లేస్. ఎనిమల్ ఆర్ ఫీడ్ అండ్ మిల్క్డ్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఇక్కడ ఎల్లప్పుడూ పశువులను ప్లాట్ఫామ్పై మెడకు గొలుసులో కట్టివేసే పద్ధతిని కన్వెన్షనల్ పద్ధతి అనిపిస్తారు. ఈ పద్ధతిలో పూర్తిగా కట్టివేయబడిన షెడ్ ఉండును. వీటి గోడలకు పెద్ద పెద్ద కిటికీలు వెంటిలేటర్లు అమర్చబడి ఉండును. ఈ పద్ధతిలో పశువులు ఒకే దగ్గర నిలబడి ఉంటాయి. వాటిని అక్కడనే గడ్డి వేస్తారు, అక్కడనే పాలు పిండుతారు. లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ ది స్టాండింగ్ ఆఫ్ క్యాటిల్ ఈజ్ 1.5 to 1.7 అండ్ 1.05 to 1.20 meters అండ్ రెస్పెక్టివ్లీ. ద విడ్త్ ఆఫ్ ది స్టాండింగ్ ఈజ్ 80% ఇన్ ఆఫ్ లెంత్. విడ్త్ ఆఫ్ ద సెంట్రల్ ప్యాసేజ్ is 1.5 to 1.8 meters and shall have a gentle slope of the 40 inches center of award in the drainage. The continuous manger one or each side of along the head side of the standing row and 0.75 meters wide feed alley behind the each manger present. U-shaped drainage is 30 centimeters each either side of the central passage is present. The cowls of the roof shall be projected 50 centimeters behind the side of the wall. ముఖ్యంగా ఇక్కడ షెడ్ యొక్క నిర్మాణం చూసినట్లయితే షెడ్ను ఖచ్చితంగా తూర్పరమడ వైపుగా నిర్మించుకోవాలి. షెడ్లో పశువులు నిలబడే స్థలం మరి యొక్క పొడవు చూస్తే 1.5 to 1.7 meters ఉండాలి. షెడ్యూలో పశువులకు నిలబడే వెడల్పు చూసినట్లయితే 1.05 to 1.20 meters కలిగి ఉండాలి. అనగా దాదాపు 80% వెడల్పు
పశువులు నిలబడడానికి అనుకూలంగా ఉండాలి. సెంట్రల్ ప్యాసేజ్ యొక్క స్థలం యొక్క ప్రొజెక్షన్ చూసినట్టే 1.5 to 1.8 meters ఉండి పైనుండి కిందికి వెళ్లే కొద్దీ 40 సెంటీమీటర్ల స్లోపు తగ్గుతూ ఉండవలను. ఇది డ్రైనేజ్లోనికి వెళ్లే విధంగా నిర్మించుకోవాలి. షెడ్ మరి ఇరువైపులా 2 మేత ఘాట్లను మరి నిర్మించుకోవాలను. ఘాటి పక్కనే 0.75 meters వెడల్పు కలిగినటువంటి దాన తొట్టిని కూడా 2 వైపు నిర్మించుకోవాలను. షెడ్ యొక్క మధ్య భాగంలో యు ఆకారంలో 30 సెంటీమీటర్ వెడల్పు గల డ్రైనేజ్ కాలను కూడా 2 వైపులా నిర్మించుకోవాలను. ఈ డ్రైనేజీ కాలులను పంట పొలాలకు వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకుంటే మంచిది. షెడ్ యొక్క మరి రేకులు చూసినట్లయితే 50 సెంటీమీటర్ల పొడవు ఉండేటట్టు, అంటే గోడకు కన్నా 50 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు నిర్మించుకుంటే బాగుంటుంది. నౌ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ద కన్వెన్షనల్ బార్న్ ఆర్ suitable for the temperate Himalaya region and very high rainfall areas. It requires to less land for construction of shed. Individual attention can be paid on each animal and individual feeding is possible. Demerit cost of construction is more. It is not suitable for the hot and humid climatic condition. Animals will not get sufficient exercise as they are tied in the shed throughout the day. ఇంకా ఇక్కడ కన్వెన్షన్ యొక్క లాభాలు మనం చూసినట్లయితే ఇది ఎక్కువ చలి మరి మంచు ప్రాంతాలకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ స్థలంలో షెడ్ తక్కువ స్థలంలోనే షెడ్ నిర్మించుకోవచ్చు. ఈ విధానం వల్ల ప్రతి పశువు ప్రత్యేక శుద్ధ ఉండును మరియు పాల ఉత్పత్తి ఎక్కువగా అయ్యే అవకాశం ఉండును. నెక్స్ట్ నష్టాలు చూసినట్లయితే షెడ్ నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది ఉష్ణ ప్రాంతానికి అనుకూలంగా ఉండదు. అంతేకాకుండా ఇది పశువులకు వ్యాయామం తక్కువగా ఉండును, అంటే మేత ఖర్చు ఎక్కువగా ఉండును, ఎదకు వచ్చిన పశువులను గుర్తించడం చాలా కష్టంగా ఉండును. వేరియస్ బిల్డింగ్స్ రిక్వైర్డ్ ఫర్ లార్జ్ డైరీ ఫార్మ్ మిల్కింగ్ బార్న్ ఆర్ మిల్కింగ్ పార్లర్. ఇట్ షుడ్ బి లొకేటెడ్ ఎట్ ద సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది ఆల్ అదర్ బిల్డింగ్స్ అరేంజ్డ్ అరౌండ్ ఇట్. ద మిల్క్ ఎనిమల్స్ ఆర్ ఫీడ్ విత్ కాన్సన్ట్రేట్స్ అండ్ మిల్క్డ్ ఇన్ దిస్ షెడ్. డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ మిల్క్ ఎనిమల్స్ దేర్ ఆర్ 2 types ఆఫ్ ద మిల్కింగ్ బార్న్, దట్ ఈస్ సింగిల్ రో మిల్కింగ్ బార్న్ అండ్ డబుల్ రో మిల్కింగ్ బార్న్. ఇంకా ఈ పాలు పిండే గదులు లేదా పాలు ఇచ్చేటువంటి పశువులకు షెడ్ చూసినట్లయితే ఇది షెడ్ యొక్క మధ్య భాగంలో ఉండని. ఇక్కడ పాలు ఇచ్చే పశువులకు దానా మేతలు ఉంటాయి. పశువుల సంఖ్యను బట్టి 2 రకాలుగా ఉంటుంది, సింగిల్ రో మరియు డబుల్ రో. సింగిల్ రో మిల్క్ బాన్. సింగిల్ రో మిల్క్ బాన్ ఈజ్ ప్రాక్టీస్డ్ వెన్ ద నంబర్ ఆఫ్ లాక్టేటింగ్ ఎనిమల్స్ ఆర్ లెస్ దెన్ 10. దెర్ షుడ్ బి ఇండివిజువల్ స్టాండింగ్ ఇన్ ద మిల్కింగ్ బాన్. ద నంబర్ ఆఫ్ స్టాండింగ్ రిక్వైర్డ్ షుడ్ బి 25% ఆఫ్ నంబర్ ఆఫ్ టోటల్ మిల్క్ ఎనిమల్స్. ముఖ్యంగా ఈ రకమైన షెడ్ లోపల 10 కంటే తక్కువ పాలు ఇచ్చే పశువులను అనుకూలంగా ఉండును. ఒక్కొక్క పాలిచ్చే పశువుకు ప్రత్యేకమైన స్థలం ఉండును. దీనిలో 20% పశువులకు స్థలం నిర్మించుకోవచ్చు. దిస్ ఇస్ ద సింగిల్ రో. నౌ డబుల్ రో మిల్కింగ్ బార్న్. డబుల్ రో మిల్కింగ్ బార్న్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు హెడ్ టు హెడ్ అండ్ టెయిల్ టు టెయిల్. దిస్ ద హెడ్ టు హెడ్ అరేంజ్మెంట్, టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్. ముఖ్యంగా డబుల్ రో చూసినట్టు దీనిలో 2 రకాలు ఉంటాయి, హెడ్ టు హెడ్, టెల్ టు టెల్. ద అడ్వాంటేజ్ ఆఫ్ ద హెడ్ టు హెడ్ మిల్కింగ్ బార్న్. ఫీడింగ్ ఆఫ్ ఎనిమల్స్ ఈజ్ ఈజీ అండ్ ఎనిమల్స్ ఆర్ బెటర్ ఎక్స్పోజ్ టు ద విజిటర్. డిసిన్ఫెక్షన్ ఆఫ్ ద గట్టర్ ఈజ్ పాసిబుల్ విత్ డైరెక్ట్ ఫాల్ ఆఫ్ రేస్. టెల్ టు టెల్ మిల్కింగ్ బార్న్ ఈజ్ అడ్వైజబుల్ దెన్ హెడ్ టు హెడ్ సిస్టమ్. ముఖ్యంగా ఈ పద్ధతి దాన వేయడం చాలా సులభం. ఇది చూసేవారికి చాలా ఆకర్షణీయం కనిపిస్తుంది. కాళ్ళను సూర్యరశ్మితో డిసిన్ఫెక్షన్ చేయవచ్చు. ఇది మరి టెయిల్ టు టెయిల్ మిల్కింగ్ కన్నా తక్కువ అనుకూలమైనది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద టెయిల్ టు టెయిల్ మిల్కింగ్ బార్న్. మిల్కింగ్ సూపర్విజన్ ఈజ్ ఈజీ అండ్ క్లీనింగ్ అండ్ మిల్కింగ్ ఆపరేషన్ ఈజీ. ఇట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ ద మిల్కింగ్ మిషన్, లెస్ డేంజరస్ టు spread of
రెస్పిరేటరీ డిసీజ్ ఫ్రమ్ వన్ ఎనిమల్ టు అదర్ ఎనిమల్. పాలు పితుకుతున్నప్పుడు పాలు ఎలా ఉన్నాయో అని సులభంగా పరిశీలించవచ్చును. షెడ్ను సులభంగా శుభ్రపరచవచ్చును. పాలు పిండడం సులభంగా ఉండును. పాలు పిండిరే మిషన్లకు ఇది అనుకూలంగా ఉన్నటువంటి షెడ్గా చెప్పవచ్చు. అంతేకాకుండా శ్వాస సంబంధ వ్యాధులు ఒక పశు నుండి మరొక పశువుకు ఈ షెడ్ వల్ల వ్యాపించవు. నౌ షెడ్ ఫర్ మిల్క్ అండ్ డ్రై ఎనిమల్. లూజ్ హౌసింగ్ సిస్టమ్ షెడ్ ఆర్ రిక్వెస్టెడ్ ఫర్ మిల్క్ అండ్ డ్రై ఎనిమల్ సపరేట్లీ. ద ఫ్లోర్ ఆఫ్ ది కవర్డ్ అండ్ ఓపెన్ ఏరియా షుడ్ బి సిమెంట్ కాంక్రీట్ టు మెయింటైన్ క్లీన్నెస్ అండ్ హైజీన్ ఇన్ షెడ్. ముఖ్యంగా ఈ యొక్క డ్రై ఎనిమల్ షెడ్ను చూసినట్లయితే వీటి కొరకు లూజ్ హౌస్ సిస్టమ్ మాత్రమే ఉపయోగిస్తారు. మరి షెడ్ యొక్క పైకప్పు ఉన్న ప్రాంతం కావచ్చు, మరి ఓపెన్ ప్రాంతం కావచ్చు, రెండింటి యొక్క ఫ్లోర్ ప్రాంతం సిమెంట్ కాంక్రీట్తో నిర్మించుకోవాలను. షెడ్ ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా మరి హైజీన్గా ఉండవలను. నెక్స్ట్ మెటర్నిటీ పెన్. దీస్ ఆర్ లొకేటెడ్ నియర్ టు ద ఫార్మర్స్ క్వార్టర్ ఫర్ బెటర్ సూపర్విజన్. ప్రెగ్నెంట్ ఎనిమల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద మెటర్నిటీ పెన్ 2 to 3 weeks before expected date of calving. The number of calving pens are required at 10% of the number of total breedable female stock on the farm. The dimension of the each calving pen shall be 3x4 covered area, 3x4 meters in paddock. ముఖ్యంగా ఈ మెచ్యూరిటీ లేదా ఈనే గది అని పిలుస్తాం. ఈ షెడ్డు రైతులు ఇంటికి దగ్గరగా ఉంటే బాగుంటుంది. దీనిపైన పశువులపై ఎక్కువ నిఘా ఉండే అవకాశం ఉంటుంది. గర్భంతో ఉన్న పశువులు ఈయడానికి 2 లేదా 3 వారాల ముందు ఈ గదిలోనికి చేరుస్తారు. డైరీ ఫామ్ కనీసం 10% ఈనే గదులు ఉండేట్లు మనం నిర్మించుకోవాలి. ఈనే గది యొక్క పొడవు వెడల్పు చూసినట్లయితే పొడవు మనకి 3x4 meters పొడవు కవర్డ్ ఏరియా ఉండవలను. 3x4 ఓపెన్ ఏరియా ఉండేట్లు నిర్మించుకోవాలను. కాల్ఫ్ పెన్. దీస్ ఆర్ లొకేటెడ్ నియర్ టు ద మిల్కింగ్ బార్న్. కాల్స్ ఆర్ హౌస్డ్ సపరేట్లీ ఇన్ ఇండివిజువల్ కాల్ఫ్ పెన్ విత్ గుడ్ వెంటిలేషన్ యంగ్ స్టాక్ షెడ్. హీఫర్ కాల్స్ ఆర్ హౌస్డ్ సపరేట్లీ ఫ్రమ్ 6 months టు బ్రీడింగ్ ఏజ్. ఇంకా దూడల గది. ఈ గది పాలు పిండే గదులకు దగ్గర నిర్మించుకోవాలి. దూడల గదిలో మంచి గాలి వెలుతురు వచ్చేటట్లు చూడవలను. నెక్స్ట్ ఈ యంగ్ స్టాక్ అంటే దీని పడ్డాల గది లేదా తరుపుల గది అని పిలుస్తాం. యవ్వనంతో ఉన్నటువంటి తరుపులను ప్రత్యేకమైన షెడ్డు ఉండవలను. ఈ గదిలో 6 నెలల వయసు ఉన్నటువంటి దూడల నుండి ప్రత్యుత్పత్తి వయసు వచ్చే వరకు ఇందులో ఉంచుతారు. నెక్స్ట్ బుల్ షెడ్. It is located at the one end of the farm. Each breeding bulls required a separate shed. The dimension of the each bull shed shall be about 3 to 4 meters for covered area, 3 to 8 meters and open paddock. Other structure of required in the dairy farm and stores, milk houses, hay, straw shed, silo pit and handling cum weighing yard and manure pits, which should be located further away from the animal shed to control flies. ముఖ్యంగా ఈ బుల్ షెడ్ అంటే విత్తనపు పశువులు చూసినట్లయితే మరి ఈ కోడలను షెడ్కు ప్రత్యేకమైనటువంటి షెడ్ అవసరము. ఈ షెడ్ను డైరీ ఫామ్కు చివర నిర్మించుకుంటారు. ఒక్కొక్క కోడకు ప్రత్యేకమైన షెడ్ ఉండవలను. ఈ షెడ్ యొక్క పొడవు వెడల్పుంటే 3x4 meters కవర్డ్ ఏరియా, 3x8 meters ఓపెన్ ఏరియా ఉండేట్లు నిర్మించుకోవాలను. అంతేకాకుండా ఈ పై షెడ్లతో పాటు మిగతా ఇతర గదులు కూడా నిర్మించుకోవాలను షెడ్కు దగ్గరగా. అందులో స్టోర్ రూము, మిల్క్ హౌజు, గడ్డివాములు, చొప్ప గది మరియు శైలు గుంతలు, పశువు నియంత్రించడానికి మరియు బరువు కొలవడానికి, అంతేకాకుండా పెంట కుప్పలను వంటివి షెడ్కు దగ్గర నిర్మించుకోవాలి. మరియు షెడ్ను ఈగల నుండి ఇతర కీటకాల నుంచి ఎల్లప్పుడూ నిర్మూలిస్తూ ఉండవలను. నౌ వీఆర్ గోయింగ్ టు అసైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. 1. డిఫైన్ లూజ్ హౌస్ సిస్టమ్. డిఫైన్ కన్వెన్షనల్ లైవ్ స్టాక్ ఫామ్. వాట్ ఈస్ ద
maturity pen in dairy farm, write the advantage of tail and to tail milking barn, write advantage of head to head milking barn. Now we are going to long answer type questions. What are the points to the considered while selecting the site for the livestock farm? Write the details about the loose housing system and conventional housing system and merits of this system. Write about various building required in large dairy farm. Thank you. This is Bayya Rajayya.